ఒక రైతు ఆవేదనను ఆలకించి ఒక రైతు కష్టాన్ని చూసి తన కోరికను తీర్చబోతున్న చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు खर्चल अरवे लक्ष मुफ एन नीता అదికే షాపింగ్ కాంప్లెక్స్ కాదు సార్ ఫిట్టింగ్ పైన వాళ్ళ ఆఫీస్ ప్రధానమైన అంశం ఏంటంటే పారిశ్ర మన పారిశుద్ధ కార్మికులు రోడ్ జీతాలు ఇవ్వలేని పరిస్థితి పంచాయతీ ఉన్నాయి. చాలా తక్కువ మంది ఉన్నారు సార్, మొత్తం 50 మంది తక్కువ సార్. ఇది ఖర్చు ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు 5-6 నెలలు జీతాలు పెట్టి ఉంటాయి సార్. 8 రెండు అది మరీ దారుణంగా ఉంది. అసలు కాంప్లెక్స్ ఎప్పుడైతే పడగొట్టారో అప్పటి నుంచి కష్టాల్లో గెలిపోతారు. సైడ్ వాళ్ళు గతంలో మంచి ప్లాన్ వేసి దీన్ని ఆక్రమణ చేయాలని చూశారు సార్. ఖాళీ స్థలాన్ని చేసి దాన్ని మాకు ఇచ్చేయాలంటే మేము ఇది రంగనాయకుల స్వామి అని ఒక ప్లాట్ ఇచ్చిన స్థలం అండి. ఇది ఎంతోమంది బతుకుతున్నాం, దీని మీద ఆధారపడి వ్యాపారాలు అందరూ బతుకుతున్నాం. మా నోరు చోట మాగడం అని చెప్పి మమ్మల్ని బయటకు తెచ్చిన దాఖలాలు ఉన్నాయి. అన్నాడు జనాభా వచ్చు, ఆ జనాభా మార్కెట్ వచ్చు, వ్యాపారాలన్నీ బాగుంది, వ్యాపారాలు అయిపోయింది. ఏడో లోపల సార్ చూడడానికి అంత డ్రైనేజ్ సార్, అంత ఈరైన అంత కొంచెం సైడ్ ఇవ్వండి సార్. ఇదివరకు లోపల వేసేది సార్, మాకు మార్కెట్ కూరగాయలు అక్కడ మార్కెట్ ఉన్నాయి.
కూరగాయలు బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా దాని ఇవ్వట్లేదు, ప్లేస్ లేదు, అందరు చీరాలు వెళ్ళిపోతున్నారు. చిన్న వస్తువు కావాలన్నా మేము చీరాలు వెళ్ళాలి. అసలు ఇప్పుడు ఎదురు మనకు అన్ని ఇక్కడ దొరికే అసలు ఏం దొరకట్లేదు. మార్కెట్ చిన్న మార్కెట్ అయిపోయింది. నంబర్ యూనిట్ పెడతా. అన్న తమ్ముడు వచ్చిందా? ఇక్కడ సపోజ్ తమ్ము చెప్పు 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 చెప్పు. ఇది మొత్తం కడగడాలి, ఇది మొత్తం కట్టడాలి సార్. బయటికి వెళ్ళడానికి లేదు మనిషి. ఇది మాకు మార్కెట్, బయటికి వెళ్ళడానికి లేదు మనిషి. ఆ లాస్ట్ దాకా ఉంది కడగడాలి. ప్లాన్ లేకుండా నాశనం అయిపోవాలని చేసేట్లేదు. ముందుగా నువ్వు వచ్చి దేనికి వచ్చావు? సరేగా పోవడానికి వచ్చావే. ఇప్పుడు ఆ పోలున్నా ఈ రెండు పోల్స్ ఫోటో తీసుకున్నారు. అదెల్లా మార్చిస్తారు కదా. ఫోన్ తీసుకున్నా మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మనిషి లోపలికి వస్తారు దొరికాయి, కలిసి మెడిసిన్ సహా దొరికాయి. అది మార్కెట్ అంటే ఇప్పుడంటే అక్కడ మార్కెట్ అయిపోయారు. అంత మార్కెట్ ముందు పడిపోయింది మా వ్యాపారంలో చేశారు. మార్కెట్ లో కొత్త వాళ్ళు వెళ్ళి అటే పెట్టుకుని కూరగాయలు అమ్ముకున్నారు సార్. మార్కెట్ వదిలేశారు, బయట అయిపోయింది సార్. అటే విరిగిపోతుంది. ఎవరు కూడా రెస్పాన్స్ లేదు సార్. ఎవరు కూడా మీకు అందరు కూడా చెప్పుకోవాలన్నా కూడా ఎవరు చెప్పలేవు. మీ రాకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం సార్. మేము సెక్రటరీ రిమూవ్ చేసి సేఫ్టీ గార్డ్ పోవాలి. ఇప్పుడు సైట్ ఎంతవరకు ఉందో దీన్ని కూడా తీసేసి అది పడి లోన మళ్ళీ ఇక్కడ మీరు షాపులు పెట్టుకుని ఇబ్బంది ఇక్కడ ఎవరు ఇక మళ్ళీ ఆక్యుపేషన్ ఉండకూడదు. అలాగే మీకు ఇబ్బంది లేకుండా టెంపరీగా దొరికి ఇచ్చేదని చూస్తున్నాను. తర్వాత కన్స్ట్రక్షన్ టైంకి వచ్చేటప్పుడు మళ్ళీ మాట ఏదో చేస్తారు. ఇబ్బంది లేకుండా మీకు కస్టమర్స్ వచ్చేదానికి తిరిగేదానికి ఇబ్బంది అని చెప్తున్నారు. పదివేలు ఫ్రీగా వచ్చేయలేదని ముందు అసలు ఇమ్మీడియట్గా ఇది టెంపరీ చేసేస్తే ఇది రిమూవ్ చేసేయండి. ఇంటే అవసరం పాటి చేసేయండి. గత ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వండి సార్. అదే తర్వాత నువ్వు ముందు ఇది లోన్ బాధ వదిలిస్తే తర్వాత మార్కెట్లోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ రోడ్డు మీ కొట్ల వల్ల మార్కెట్ అనేది మర్చిపోయారు జనాభా. అర్థమైంది. ముందు అసలు ఇది అవసరం లేదా మీకు? ఇప్పుడు మరి ముందు కానీ ఇక్కడ
సన్మాన కార్యక్రమం అయిపోయింది సార్. ఏప్రిల్ 4వ తన రేపు 30 పెట్టుకుంటున్నాం సార్. అమ్మకోకండి.